మనకు డబ్ల్యూపీసీలు వచ్చేసి స్క్రూలు ఊడిపోతాయి, మళ్ళీ బాక్సులు వాల్ ఫిట్టింగ్ చేస్తే వాల్ మౌంటింగ్ కరెక్ట్ గా ఉండదు, లూజ్ అవుతుందా, వెయిట్ అవుతుందా అనే సమస్యలు అందరికీ ఫేస్ చేస్తూ ఉండాలని చెప్తూ ఉంటారు కస్టమర్లు. మనం వచ్చేసి డెన్సిటీ చూసుకోవాలి ఫస్ట్, స్క్రూ డెన్సిటీ, బోర్డ్ డెన్సిటీ అన్ని చూసుకోవాలి. మనం ఇంకా చూసుకున్నట్టయితే కింద మనకి ఏం లేదు, ఇదంతా ఖాళీ, కింద ఏం సపోర్ట్ ఇవ్వలేదు, వాల్ మౌంట్ అయింది మొత్తం. ఇప్పుడు దీనిపైన నేను ఎక్కి చూపిస్తాను చూడడానికి. చూసారు కదా, డబ్ల్యూపీసీ కబోర్డ్స్ ఇది, వాల్ మౌంటింగ్ అయ్యి కింద ఏం బేస్ లేకుండా కూడా నేను 80 kg ఉంటాను, అది వెయిట్ ఆపగలిగింది 80 kg వరకు. వెయిట్ ఆపుతుందా లేదా దాంట్లో అయితే సమస్య లేదు, వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను కదా, అది ఖచ్చితంగా గ్యారంటీ ఉంటుంది.